సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మహాకాలజ్ఞాని. జరగబోయేది ముందుగానే ఊహించి కాలజ్ఞానం రాశారు. బ్రహ్మంగారు దైవ స్వరూపమని కొందరు భావిస్తే మరికొందరు మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఓ గొప్ప సైంటిస్ట్ అని పేర్కొనడం జరిగింది. ఈ స్వామి భవిష్యత్తును లెక్కించి పరిణామాలను ముందుగానే పసిగట్టి తాళపత్రాలలో భద్రపరచడం జరిగింది. అదే కాలజ్ఞానం. ఇక ఇదిలా ఉంచితే ముందుగా జీవానికి బీజం పడింది ఏకకణ జీవి నుంచి. అది పరిణామం చెంది మానవ రూపం వరకు ఏర్పడింది. ఇక్కడితో ఆగిపోయింది ఆ పరిణామ క్రమం. అది మనిషి పుట్టుక వెనుకున్న రహస్యమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇక ఆ విధంగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా పరిణామ క్రమాన్నే సిద్ధాంతంగా తీసుకుని కాలజ్ఞానం రాశారని అంచనా వేస్తున్నారు. కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే చింత చెట్టుకు సిరిమల్లె పూయడం, వేప చెట్టు పాలు కార్చడం, ఆవు కడుపున పందిపిల్ల పుట్టడం ఇవన్నీ జన్యు క్రమంలోని మార్పులే. అంటే ఆయన భవిష్యత్తుని ముందుగానే ఊహించగలిగే, లెక్క కట్టగలిగే సత్తా ఉన్న మహాజ్ఞాని అన్నమాట. ఇక ఆ స్వామి చెప్పినట్లు కొన్ని జరిగిన వింతలను, విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెర మీద కదిలే బొమ్మలు గద్దెనెక్కుతాయి, ప్రజలను పాలిస్తాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు, దేశంలో రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పారు. అవును, ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా రాజుల పాలన లేదు. అలాగే పలువురు సినీ నటులు రాష్ట్రాలని పరిపాలించారు. ఇక ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు. అదిప్పుడు ఎలా నిజమైందంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు కదా. ఇక సమాజంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని ముందుగానే అంచనా వేశారు. అవును, అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి జనాభా 10 రెట్లు పెరిగింది. ఇక బ్రాహ్మణ అగ్రహారాలు అంతరించిపోతాయి. హైదరాబాద్ నగరంలో ముస్లింలు, హిందువులు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోతారని ఆనాడే ఊహించి చెప్పారు ఆ మహాజ్ఞాని. అవును, ఇప్పుడు దేశంలో ఎక్కడా బ్రాహ్మణ అగ్రహారాలు కనిపించవు. అలాగే హైదరాబాద్ నగరం మత కలహాలకు పెట్టింది పేరుగా మారిపోయింది. ఇక ఆలయాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని ఆనాడే చెప్పారాయన. అది ఇప్పుడు నిజంగానే జరుగుతుంది. దేశంలో అనేక ఆలయాల్లో విగ్రహాలు చోరికి గురవుతున్నాయి. అదేవిధంగా చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం ఎవరూ కనుగొనలేరు అని చెప్పారు. అది ముమ్మాటికి నిజమైంది. అన్ని రకాల యంత్రాలు వచ్చినా చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి జరుగుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.